పౌరాణిక నాటకంలో హార్మోనిస్టుగా సంగీత దర్శకుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పొత్తూరు వెంకటేశ్వర్లు సీనియర్ కళాకారుడు కందుకూరి నాసరయ్యను గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జాతీయ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇలాంటి కళాకారులను సన్మానించడం తమ అదృష్టమని కళాకారుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డైరెక్టర్ జెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో నాటకం, జానపద, డప్పు కళాకారులు పాల్గొన్నారు. వ్యవసాయ భూమి, మారిష్ట భూమి, అడిలోపల చట్టాన్ని గ్రామ పల్లెటూరు ప్రాంతంలో నివసించే ఎస్టీ సుగాలకు వాళ్ళకి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని, రైతు కులు మహిళలకి మరి 2 ఎకరాల చొప్పున దేవాదాయ భూమిని పంపిణీ చేయాలని మా హక్కుల పోరాటం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రులకు కూడా తెలియజేసుకుంటాం. అట్లాగే మరి నర్సాపేట పార్లమెంటు సభ్యులు మరి ఎంపీ గారికి, మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కూడా మా సమస్యలన్నీ కూడా తమ దృష్టికి తీసుకుపోవడానికి ఈ రోజున మేము ముందుకొచ్చాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో, మాన్య శ్రీ కాంతిరామ గారి సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. మరి రాజ్యాధికారం, ఆత్మగౌరవం, మరి రాబోయే 2024లో కూడా మరి పోటీ చేయడానికి మన జాతీయ కళాకారుల సంఘం, బహుజన కళలు, అందరు రైతు కూలి మహిళల ద్వారా మరి గ్రామ స్థాయి నుంచి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీ జెడ్పీసీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఏ పార్టీ మాకు అండదండలు లేకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా మా సంఘం ద్వారా పోటీ చేస్తామని ఈరోజు తీర్మానించి, మరి గాంధీ జయంతి రోజు ఈ రోజున మరి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కళాకారుల ఐక్యత, భూజన కళాకారుల ఐక్యత, రైతు కులు మహిళల ఐక్యత, జిల్లాలే కళాకారుల ఐక్యత, రైతు కులు మహిళల ఐక్యత, ప్రాధ్యాధికారం సాధిస్తాం, ప్రాధ్యాధికారం సాధిస్తాం, మహిళల ఐక్యత, జానపద కళాకారుల ఐక్యత, డప్పు కళాకారుల ఐక్యత, నాటకం కళాకారుల ఐక్యత. జై భీమ్, జై కాంతిరామ్, జై నటరాజ, జై జై కళా.